ట్రెండీ ట్రీస్, దిస్ ఇస్ సుజిత. అస్సలు వంట రాని వాళ్ళకైనా లేదా ఇప్పుడిప్పుడే లెర్నింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా వెంటనే ఫాస్ట్ గా అండ్ టేస్టీగా యమ్మీగా తయారు చేసుకునే మంచి మంచి ట్రెండీ ట్రీట్స్ ని మేము మీకు అందిస్తున్నాం. సో ఈ రోజు ఎపిసోడ్ లో కూడా ఎలాంటి మంచి రెసిపీని తయారు చేసి చూపించబోతున్నారు, ఎలాంటి రెసిపీని మనకి ఇంట్రొడ్యూస్ చేసి చూపించబోతున్నారు, సో వినీష్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ వినీష్ గారు. వినీష్ గారు, ఏంటి ఈ రోజు మాకు ట్రెండీగా అందించబోతున్నారు, ఏ కాంటినెంటల్ రెసిపీస్ అలాగే బేకరీ రెసిపీస్? ఒకటేమో బ్రెడ్ తోటి పుడ్డింగ్ చేస్తానండి. బ్రెడ్ తో పుడ్డింగ్? యా, బ్రెడ్ బటర్ పుడ్డింగ్ ఒకటి, ఒకటి పార్స్లీ ఫిష్ ఒకటి. ఒకటి కాంటినెంటల్, ఒకటి బేకరీ. సో ఫస్ట్ ఇదే తీసుకుందాం. ఫస్ట్ బేకరీ అనేది బేకింగ్ చేస్తున్నాం కాబట్టి ఇదే తీసుకుందాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీ ప్రాసెస్, బట్ కొంచెం బేకింగ్ గా టైం పడుతుంది. అంటే కొంచెం చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా చూడాలి ఎట్లా చేయాలో. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని పాలు ఉడకబెట్టుకోవాలి. పాలు ముందు మనకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ తర్వాత మనం ప్రాసెస్ లో. దీనికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ 6 ముక్కలు, పాలు 250 గ్రాములు, బటర్ 1/2 కప్, పంచదార 1 కప్, కోడిగుడ్లు 3, వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్. మేకింగ్ ప్రాసెస్? ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ బౌల్ తీసుకొస్తాను. బౌల్ తీసుకొచ్చి పాలను పంచదార ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టి కోడిగుడ్లు వేసి ఉడకబెట్టేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో బటర్, మన బ్రెడ్స్ ఉన్నాయి కదా, బ్రెడ్ అప్లై చేసి ఈ బ్యాటర్ దాంట్లో పోసి బేకింగ్ చేసుకోవాలి. పాలు పంచదార వేసి ఫస్ట్ మరగబెట్టేసుకోవాలి. ఫస్ట్ కొంచెం అండి, మరీ ఎక్కువ కాదు. ఎందుకంటే పాలు మసులుతాయి కదండి, ఎక్కువ మసులింది అనుకోండి మనం ఈ కోడిగుడ్డు దాంట్లో వేయగానే అది ఉడికిపోతుంది, అంటే కుక్ అయిపోతుంది అనమాట, మన కోడిగుడ్డు కలవదు అనమాట. అందుకని లైట్ గా గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. ఆల్రెడీ మరగబెట్టిన చల్లార్చిన పాలని తీసుకొని చేసుకుంటే అవ్వదా? అట్లా చేస్తే కుగుడు కలవదు అనమాట. ఓకే, 1 టేబుల్ స్పూన్. ఎందుకంటే మనం ఎగ్స్ వాడుతున్నాం కదా, వాసన రాకుండా వెనిలా ఎసెన్స్ వేసుకుంటాం. ఓకే అండి, గోరువెచ్చగైంది కదా, బంద్ చేసుకుందాం. దీంట్లో కోడిగుడ్లు వేసుకోవాలి. ఒకవేళ మనం పాలు కనుక ఎక్కువ మరిగించి ఉండుంటే మాత్రం ఆ కోడిగుడ్డు వేయగానే ఉడికిపోయింది దాంట్లో, మనకు కలవదు అనమాట. చూసారా, చిక్క అయిపోయింది, పక్కా పెట్టేసుకుందాం. ఇంకోటి ఒక బేకింగ్ బౌల్ తీసుకొచ్చి ఈ బ్రెడ్స్ దాంట్లో సెట్ చేసుకుందామండి. చిన్నగా అంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా అంటే పెద్దగా చేసుకోవచ్చు, మనం డిపెండ్ ఆన్ బౌల్ ఉంది కదా. బౌల్ పెద్దగా ఉంటేనేమో పెద్ద పెద్ద ముక్కలు తీసుకోవచ్చు, ఒకవేళ చిన్న చిన్న మౌల్స్ లో బేక్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవచ్చు అనమాట. ఏది వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఈ బటర్ వేసుకోవాలి. ఈ శ్రమం ఉంది కదా, ఇది కలుపుకున్నది, ఇది ఒక లేయర్ పోసుకోవాలి అన్నమాట.
సేమ్ ప్రాసెస్ మళ్ళీ బ్రెడ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఏదైతే బటర్ వేస్తున్నారో మనం బేక్ చేసుకునేటప్పుడు ఆ బటర్ మొత్తం మెల్ట్ అయిపోయి బ్రెడ్ ముక్కలకు పట్టేస్తుంది. అది ఇది ఏంటంటే ఇది మామూలుగా డిమోల్డ్ అయితే కాదండి, ఇది డిమోల్డ్ కాదు, అలానే సేమ్ మనం స్వీట్స్ ఎలా తీసుకుంటుంటామో సేమ్ అలా అనమాట. ఒకవేళ మనకు చిన్న చిన్న కప్స్ లో కావాలంటే చిన్న చిన్న కప్స్ కూడా బేక్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఓటీజీ ఓవెన్లోనే బేక్ చేయాలి మనం, దాంట్లో కాదు మైక్రోవేవ్. ఎంత డిగ్రీస్ లో పెట్టారండి? 180 degrees. So 180 degrees, 10 to 15 minutes మనం ఓటీజీ ఓవెన్ లో బేక్ చేసుకోవాలండి. మైక్రో ఓవెన్ లో బేక్ చేసుకోవడం కుదరదు. సో ఇంకో 10 to 15 minutes వెయిట్ చేసామంటే మన బ్రెడ్ పుడింగ్ రెడీ అయిపోతుంది. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోపు మన నెక్స్ట్ రెసిపీ, కాంటినెంటల్ రెసిపీ కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం. సో వినీష్ గారు, మరి మన నెక్స్ట్ రెసిపీ పేరేం చెప్పారు? పార్స్లీ ఫిష్ అండి. ఓకే, పార్స్లీ ఫిష్ అంటే ఇది డీప్ ఫ్రై ఐటమ్ అన్నమాట, స్నాక్ ఐటమ్. దీనికి కావాల్సిన పదార్థాలు: చేప ఒక ముక్క, వెల్లుల్లిపాయలు 2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1, పాలకూర 1/2 కప్పు, పార్స్లీ 1 కప్పు, కోడిగుడ్డు 1, బెల్ పెప్పర్స్ 1 కప్పు, కార్న్ఫ్లవర్ 1 కప్పు, లెమన్ జ్యూస్ 2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి తగినంత, ఉప్పు తగినంత, డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్. సో మేకింగ్ ప్రాసెస్ ఏంటి? మేకింగ్ ప్రాసెస్ అంటే ఫస్ట్ మనం సాస్ చేసుకోవాలండి. పార్స్లీ అన్నాం కదా, పార్స్లీ సాస్ చేసుకోవాలి. పార్స్లీ సాస్ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ పార్స్లీతో, ఈ పార్స్లీ అంటే సేమ్ మన కొత్తిమీర లానే ఉంటుంది. ఆ కొత్తిమీర కాస్ట్ ఎంత ఉంటుందో ఇదే అంతే ఉంటుంది, చాలా చీప్ అనమాట. ఈ పార్స్లీ, పాలకూర, ఈ పచ్చిమిర్చి కలిపి కొంచెం పేస్ట్ చేసుకోవాలన్నమాట. మిక్సీ తీసుకొస్తాను. పాలకూర పచ్చిమిర్చి వేసుకుని, పచ్చిమిర్చి నేను ఒకటే తీసుకున్నా, ఒకళ్ళకి ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఒక లిక్విడ్ తయారు చేసుకోవాలండి, అంటే మ్యారినేషన్. ఈ చాప్ ముక్కల్ని నానబెట్టుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొస్తాం, డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే, సో అది ఆయిల్ హీట్ అయిపోతుంది. ఒక బ్యాటర్ తయారు చేసుకుందాం స్పూన్ ఇవ్వరు. మనకు హోల్ ఎగ్ అవసరం లేదు, కొంచెం పోసుకుంటే చాలు, ఎందుకంటే మనకు కొంచెం ఫిష్ 1 కప్ ఉంది కదా, ఎక్కువ అవసరం లేదు. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి,
కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవాలండి. ఓకే అండి, ఈ ఈ చాప్ ముక్కలు ఉన్నాయి కదా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను తీసుకున్నాను, ఇది మనకు ముండలు లేకుండా ఉండాలన్నమాట. నేనైతే బాసా ఫేస్ తీసుకున్నా, ఒకవేళ లేదంటే కొర్రమని కూడా తీసుకోవచ్చు అనమాట. కొర్రమని తీసుకుని మామూలుగా ముండలు లేకుండా కట్ చేసుకోవచ్చు. మధ్యలో ఒకటే ఒకటే ఉంటుంది కాబట్టి తీసేయచ్చు. దాన్ని కొంచెంసేపు పక్కన కొంచెం మ్యారినేషన్ చేసుకోవాలి అది. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కొంచెం ముక్క పట్టేంత వరకు మ్యారినేషన్ చేసుకుని పక్కన పెట్టద్దాం అండి. ఇలాగ మనకు ఆయిల్ ఫ్రై హీట్ అయిపోతుంది. ప్యాన్ తెచ్చుకోవాలి. ప్యాన్ తీసుకొని ఒక కొంచెం ఆయిల్ అనమాట, అలాగే మనం డీప్ ఫ్రై కోసం పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే కొంచెం తీసుకొని. సో ఇందులో ఇప్పుడు మీరు బెల్ పేపర్స్ అవి వేసుకొని ఫస్ట్ కొంచెం సాతే చేసుకోవాలండి. గార్లిక్ ఉంది కదా, వెల్లుల్లిపాయలు, అంటే ఇదేనా పార్స్లీ సాస్ అనేది? పార్స్లీ సాస్ ప్రిపేర్ చేసి మనం డీప్ ఫ్రై చేసుకున్న ఫిష్ దీంట్లో వేసేసి కలిపేసి పెట్టుకుంటే ఆ ఫిష్ కి గ్రీనీగా సాస్ పట్టిస్తుంది. ఆ తిన్నుంటే ఫ్లేవర్. ఆల్రెడీ దాంట్లో మసాలా యాడ్ చేసుకున్నాం, ఆ మసాలా ఈ మసాలా అన్ని కలిసేసి పార్స్లీ ఫిష్ రెడీ అయిపోతుంది అనమాట. అది ఇది కూడా కాస్త వేడైంది. ఓకే కదా, గార్లిక్ కొంచెం ఉడికింది కదా మంచిగా. ఇది మనం పార్స్లీ ఉంది కదా ఫిష్ సాస్. బెల్ పేపర్స్ తర్వాత వేస్తామా? కొంచెం ఉడికిన తర్వాత ఈ పచ్చి వాసన అనేది పోవాలి. దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు ధనాదన్ ఫటాఫట్ ఒకేసారి చేసేసుకోవచ్చు, ఒక పక్క అది ఒక పక్క ఇది. ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇలాంటి ఫిష్ని మనం తింటాం కోసం అని ఇక్కడ రెస్టారెంట్స్కి వెళ్ళి ట్రై చేస్తూ ఉంటాం ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా. కానీ ఇంత ఈజీగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు అనే విషయం మనకి ఇప్పుడే తెలుస్తుంది. ఓకే కదండి, ఇది ఉడుకుతున్నప్పుడు ఈ బెల్ పేపర్స్ కూడా వేసేసుకోవాలి. ఆ సాస్లో ఇది కూడా ఉడికిపోతాయి అన్నమాట. ఓకే, దాంట్లో కూడా ఉప్పు వాడాం, ఈ సాస్లో కూడా ఉప్పు వాడాం. కొంచెం మళ్ళీ కొంచెం ఉప్పు చూసుకొని ఈ కూరగాయలకు పట్టేంత వరకు వేసుకోవాలి. ఓకే, కొంచెం మిరియాల పొడి. తీసేయచ్చు? తీసాను, అయిపోయాను. తొందర కొడుకుపోతున్నాను ఫిష్. సాస్ పట్టేంత వరకు ఆల్రెడీ వేడివేడిగా ఉంది కదా, మళ్ళీ వేడి చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఈ సాస్ పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇంకొంచెం స్పైసీగా కావాలంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్న సాస్ లో కూడా కొంచెం మనం మిరియాల పొడి వేసుకోవచ్చు. వేసుకోవచ్చు, కాకపోతే ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మొత్తం గ్రీనరీ అంతా దానికి పట్టేసింది. పార్స్లీ పీస్ రెడీ అండి. తెచ్చుకొని 10 నిమిషం తీసుకుంటే కొంచెం ఈ ఫైనల్ గా ఈ కొంచెం లెమన్ జ్యూస్ పార్స్లీ ఫిష్ రెడీ అయిపోయింది. మనం ఒక సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందామా? సర్వింగ్ బౌల్ తెచ్చుకుందాం.
దీనికి వేరే ప్రజెంటేషన్ గార్నిష్ అవసరం లేదు. బెల్ పేపర్స్ ఉన్నాయి కదా అందంగా, మంచిగా కలర్ఫుల్ కోసం, దానికోసమే వేసినట్టున్నారు మీరు బెల్ పేపర్స్. ఇది యాక్చువల్గా 5-star రెసిపీ అండి. ఇది మామూలుగా రెస్టారెంట్లో దొరకదు. ఇది పార్స్లీ ఫిష్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి మన బ్రెడ్ పుడ్డింగ్ కూడా ఏ స్టేజ్ లో ఉందో ఒకసారి చూద్దాం. కేక్ లా తయారైంది. మనం వేసిన దానికి కొంచెం ఇంకా హైట్ వచ్చింది, ఎగ్ వేసాం కాబట్టి మనకి కుక్ మంచి పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది, బేకింగ్ అయిపోయింది. సో దీన్ని డిమోల్డ్ చేయడానికి కష్టం కదా, డిమోల్డ్ రాదు. ఓకే, సేమ్ మనం ఐస్ క్రీమ్ ఎలా తింటామో అలా అన్నమాట. ఓకే, వేడివేడిగా బ్రెడ్ పుడింగ్ అండ్ పార్స్లీ ఫిష్ రెండు రెడీ అయిపోయాయండి. ఎట్ ఏ టైం చూసారు కదా, ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ లోని రెండు రెసిపీస్ కూడా మనం రెడీ చేసుకున్నాము, ఒక బేకరీ ఐటమ్ అండ్ ఒక కాంటినెంటల్ రెసిపీస్. సో వీటిని రుచి చూసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూసేద్దాం. పార్స్లీ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1 కప్పు, పాలకూర 1/2 కప్పు, పార్స్లీ 1/2 కప్పు, పచ్చిమిర్చి 1, ఉప్పు తగినంత, మిరియాల పొడి తగినంత, గుడ్డు 1, కార్న్ఫ్లోర్ 1 కప్పు, వెల్లుల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్, బెల్ పెప్పర్స్ 1/2 కప్పు, ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడినంత, లెమన్ జ్యూస్ 2 టేబుల్ స్పూన్. పార్స్లీ ఫిష్ తయారు చేయ విధానం: ముందుగా పాలకూర, పార్స్లీ, పచ్చిమిర్చి వేసి మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలో కోడిగుడ్డు, కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసి దానిలో కార్న్ఫ్లోర్ వేసుకుని చేప ముక్కలు వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని ఈ చేప ముక్కలను ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఈలోగా ఒక పాన్ తీసుకుని నూనె వేసి చాప్డ్ గార్లిక్ వేసి కొంచెం సాతే చేసుకుని దానిలో మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బెల్ పెప్పర్స్ వేసి సాతే చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. నిమ్మరసం వేసి ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే వేడివేడిగా పార్స్లీ ఫిష్ రెడీ. బ్రెడ్ బటర్ పుడ్డింగ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు 6, పాలు 250 మిల్లీలీటర్లు, పంచదార 1 కప్పు, కోడిగుడ్లు 3, వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, బటర్ 1/2 కప్పు. బ్రెడ్ బటర్ పుడ్డింగ్ తయారు చేయ విధానం: ముందుగా పాన్ తీసుకుని ఆ పాన్ లో పాలు, పంచదార వేసి కొంచెం వేడి చేసుకోవాలి. తర్వాత కోడిగుడ్డు, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బేకింగ్ బౌల్ తీసుకుని దానిలో బ్రెడ్ ముక్కలు అమర్చి ఈ పాల మిశ్రమాన్ని అందులో పోసి పైనుంచి బటర్ వేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక లేయర్ వేసుకుని ఓటీజ్ ఓవెన్ లో 180 డిగ్రీల సెంటీగ్రేడ్ లో 15 నుంచి 20 నిమిషాల వరకు బేక్ చేసుకుని ఒక ప్లేట్ లోని డీమౌల్డ్ చేసుకుని చెర్రీస్ తో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా బ్రెడ్ బటర్ పుడింగ్ రెడీ. సో పార్స్లీ ఫిష్ అలాగే బ్రెడ్ పుడింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఫస్ట్ బ్రెడ్ పుడింగ్ తింటాను. సో జనరల్ గా అయితే పుడింగ్ అసలు డిమోల్ చేసుకోవడానికి రాదు, కానీ ట్రై చేసాం. కొంచెం స్టిక్కీగా ఉంటే రావచ్చు, లేకపోతే కష్టం కూడా. చాలా బాగుంది. చూసారు కదా ఎలా వచ్చేస్తుందో, మామూలుగా మనం ఆమ్లెట్ వేసుకుంటే ఎట్లా వస్తుంది అంటే కదా, కానీ చాలా వేడిగా కూడా ఉంది, తినడానికి కష్టంగా ఉంది.
టేస్టీగా ఉంది. మొత్తం మీరు ఏదైతే బటర్ వేసారో అన్ని ఫ్లేవర్స్ ఎగ్ అనమాట. ఎగ్ లేకపోతే స్టిక్ మనకు పార్స్లీ ఫిష్. చాలా బాగుంది, స్పైసీగా ఉంది. బాగా స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ మీరు అన్నట్టు వేసుకోవచ్చు, లేదంటే తక్కువ కావాలంటే మనం తగ్గించేసుకోవచ్చు. ఉప్పు కర్రలు బాగా తినే వాళ్ళైతే కొంచెం స్పైసీగా చేస్తుంది, చాలా బాగుంటుంది. అబ్బాబాబా అసలు మంచి స్నాక్ ఐటమ్గా ఇదైతే సూపర్ అండి. అసలు సూప్స్ కట్టి మనకి స్టార్టర్స్ ఏమైనా కావాలనుకుంటే ఇలాంటివి మనం ప్రిఫర్ చేయొచ్చు. సూపర్గా ఉన్నాయండి రెండింటికి, రెండు రెసిపీస్ చాలా 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 బాగున్నాయి. చాలా ఈజీగా తొందరగా చేసుకోగలిగేవి అండ్ ఫిష్లో ఇన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అనే విషయం కూడా తెలుస్తుంది మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి మంచి రెసిపీస్ తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ వినీష్ గారు. అండ్ వ్యూవర్స్ చూస్తారు కదా ఎలా తయారు చేసుకోవాలి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం వెరైటీ వెరైటీగా ట్రై చేస్తూ ఉండండి అండ్ చాలా ఫాస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు కదా, మీకుండే టైం కూడా చాలా తక్కువ కాబట్టి వేగంగా తయారు చేసుకునే రెసిపీస్ని తయారు చేసి చూపిస్తున్నాం, ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఈ ప్రోగ్రామ్ ని మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV Abhiruchi లో చూడొచ్చు. మమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటే www.facebook.com/ETV Abhiruchi లో ఫాలో అవ్వచ్చు.